సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. సాయి డైరీలో భాగంగా జూలై 5వ తేదీ అండి. జూలై 5వ తేదీ చక్కటి సంఘటనలు ఉన్నాయి. అది ఏమిటయ్యా అంటే 5/7/1888లో రేగే మహారాజ్ గారు జన్మించారండి. సాయి భక్తుడు, రాధాకృష్ణ అమ్మాయితోటి చక్కటి అనుబంధం కలిగిన వ్యక్తి రేగే మహారాజ్ గారు జన్మించారండి. రామకృష్ణ పరమహంస భక్తుడు, చాలా గొప్పవాడు రేగే అంటే. అటువంటి భక్తుడు ఈరోజు జన్మించిన రోజన్నమాట. అంతేకాకుండా 5/7/1907లో దీక్షిత్, కాకాసాహెబ్ దీక్షిత్ బాలగంగాధర తిలక్కి నాగపూర్లోని స్వాతంత్ర పోరాట పరిస్థితుల గురించి ఒక లేఖ రాయటం జరిగింది. మరి ఇంకొక అద్భుతమైన సంఘటన ఉందండి, అది మనం చెప్పుకోవాలి. అది ఏమిటయ్యా అంటే 5/7/1926లో కాకాసాహెబ్ దీక్షిత్ సాయి సాన్నిధ్యం చెందారు. బాబాగారు చెప్పారు, నిన్ను విమానంలో తీసుకుపోతాను అన్నారు. ఆ ముందల రోజు ఈయన గజేంద్ర మోక్షం పారాయణం చేయటం కూడా జరిగింది కాకాసాహెబ్ దీక్షిత్. అంతేకాకుండా ఏకనాథ భాగవతంలోని 15 అధ్యాయాల అష్టమహాసిద్ధులు పారాయణం కూడా చేశారు. మర్నాడు పొద్దున్నే లేచి తన కుమారుడైన రామకృష్ణను చూడటానికి, ఆసుపత్రిలో ఉన్న రామకృష్ణను చూడటానికి రఘునాథ్ టెండూల్కర్ తోటి, హేమాది పంతుతోటి కలిసి బయలుదేరాడు. వీళ్ళు బయలుదేరే సమయానికి చాలా సమయం లేట్, ఆలస్యమైంది. రైలు అద్దదేమో అని భయపడుతూ స్టేషన్కి వస్తే రైలు కూడా ఆలస్యమై వీరు వెళ్ళిన సమయానికే రావడం జరిగింది. దాన్ని చూసి కాకాసాహెబ్ దీక్షిత్ ఏమన్నారో తెలుసా? చూడండి బాబా ఎంతటి దయామయుడో, మనం వచ్చిన క్షణమే మనకు బండి దొరికేట్లు చేశారు, ఇదంతా బాబా అనుగ్రహమే అన్నాడు. అంటే ప్రతి చిన్న విషయంలోనూ బాబా గారిని చూసిన ఏకైక వ్యక్తి కాకాసాహెబ్ దీక్షిత్. అలానే బండి రైలు వచ్చింది, వీళ్ళ ముగ్గురు ఎక్కడం జరిగింది. తరువాత ఈయన సాయినామ స్మరణలో మునిగిపోయాడు కాకాసాహెబ్ దీక్షిత్. కొద్ది దూరం వచ్చింది, ఆ తలసటగా అనిపించి తలవాల్చుకుంటారా అని చెప్పి తల యొక్క ఒక క్లాత్ని, అంటే వస్త్రాన్ని తల మీద ఆనించి ఆయన తలని పెట్టుకొని పండుకున్నారు హేమాది కొద్ది. కొద్దిసేపటి తర్వాత ఆయన ముఖం మీద నీళ్లు చిలకరించినా కానీ ఆయన లేవటం ఆయన లేవలేదు. వెంటనే హేమాది పందికి అనుమానం వచ్చేసేసరికి ఇవన్నీ మీకు సాయి ప్రస్థానంలో రైల్వే స్టేషన్లో కాకాసాహెబ్ యొక్క సాయి సాన్నిధ్యాన్ని గురించి ప్రతి రైల్వే స్టేషన్, మహీం రైల్వే స్టేషన్లోను, పార్లే విల్ పార్లే రైల్వే స్టేషన్లోను, బాంద్రా రైల్వే స్టేషన్లోను ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీరు తప్పకుండా ఇంకొకసారి చూస్తే ఏ స్టేషన్లో ఏమేం జరిగిందని మీకు అన్నిటికీ చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన రైల్లో వెళ్తున్న వ్యక్తిని సాయి సాన్నిధ్యానికి వెళ్ళటం జరిగింది కాకాసాహెబ్ దీక్షిత్. అంతటి గొప్పవాడు కాకాసాహెబ్ దీక్షిత్. ఆయనకి కాలు లండన్లో స్టేషన్లో కాలు విరిగినా కానీ, కాలు కుంటితనం ఉన్నా కానీ దాని గురించి అడగలేదు. మనసులో ఉన్న వక్రబుద్ధి, మనసులో ఉన్న కుంటితనం, మనసులో ఉన్న బుద్ధులు పోవాలి, మనసు సద్మార్గంలో నడవాలని కోరుకున్న ఏకైక వ్యక్తి కాకాసాహెబ్ దీక్షిత్. అంతేకాకుండా తన కూతురు వత్సల అన్న అమ్మాయి దూరమైనా సరే బాబా ఎందు అనురక్తి తగ్గని వ్యక్తి కాకాసాహెబ్ దీక్షిత్. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనకి 5/7/1926లో సాయి సాన్నిధ్యం చెందారు. ఎవరెవరున్నారు అప్పుడయ్యా అంటే గనక హేమాది పంతు, రఘునాథ్ టెండూల్కర్ కూడా పక్కన ఉండటం జరిగింది. ఆయన రైల్లోనే బాబా గారు చెప్పినట్టు విమానంలో తీసుకుపోతానని విమానంలోనే ఆయన తీసుకువెళ్తాను, ప్రయాణంలోనే తీసుకువెళ్ళటం జరిగింది. అటువంటి గొప్ప సంఘటన జరిగిన ఇది ఈరోజు జూలై 5వ తారీఖు. స్వస్తి.